पिता पुत्र पवित्र आत्मा नाममुन आमेन। प्रियमैन सहोदरी सहोदरुलारा मी अंदरिनी कूडा ई चिन्न वाक्योपदेशानिकी प्रेमतो आह्वानिस्तुन्नानु। संतोषं मीरु ई विधंगा దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నందులకు ఈనాటి వాక్య భాగము లూకా సువార్త 3వ అధ్యాయము 6వ వచనములు। అది తిబేరియా చక్రవర్తి పరిపాలనా కాలములో 15వ సంవత్సరము యూదయ మండలమునకు పొంతి పిలాతు పాలకుడు, గలీలయకు హేరోదు, ఇతూరయ తకునితీసు ప్రాంతములకు అతని సోదరుడు ఫిలిప్పు, అబిలేనుకు లిస్సానియ అధిపతుడు, అన్నా కైఫ ప్రధానార్చకుడు, అప్పుడు ఎడారిలో ఉన్న జకరియా కుమారుడు యోహానుకు దేవుని వాక్కు వినిపించను। అతడు యోర్దాను నది పరిసర ప్రదేశమునందంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బాప్తిస్మ పొందవలని ప్రకటించుచుండెను। యెషయా ప్రవక్త గ్రంథమందు ఇట్టు రాయబడెను, ప్రభు మార్గము సిద్ధమునర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలను చుండెను, ప్రతి లోయ మూర్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరుకు మార్గములు నులుపు చేయబడును, సకల మానవులు దేవుని రక్షణను గాంచుదురు। ఇది క్రీస్తుని సువిశేషము, క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక। ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ఈ కరోనా వైరస్ ప్రవేశించింది ఈ లోకంలోకి, మన మనుగడలోకి వచ్చేసింది। 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా అది మనలను వదిలిపెట్టి వెళ్ళటం లేదు, మన మధ్యనే మనతోనే వాసం చేస్తూ ఉంది। ఇంకా యూరప్ దేశాల్లో అయితే ఇప్పటికి కూడా ప్రబలంగా వ్యాపిస్తూ ఉన్నది। దేవునికి స్తోత్రం, మన దగ్గర చాలా తక్కువగా ఉంది, జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం। ఈ కరోనా వైరస్ బాగా ప్రబలంగా ఉన్నప్పుడు మొదటిలో ఒకరి నుంచి ఒకరికి వేగంగా సంక్రమిస్తూ ఉన్న సందర్భంలో మనమందరం కూడా భయంతోనే బ్రతికాం, బయటికి రావటానికి భయపడ్డాం, కుటుంబ ప్రార్థనలు మర్చిపోయాం, భయం 10 మందితో తిరిగి ఒక ఉండటం కూడా మర్చిపోయాం, ఏ సందర్భాన్ని కూడా కొనియాడాలి అంటే జన్మదినం కానీ పెళ్లి రోజు కానీ లేకపోతే ఏ పండుగను కొనియాడాలి అన్నా భయపడ్డాము, కొన్ని కొన్ని అయితే క్యాన్సిల్ చేసాం, మనం చేయకూడదు అనుకున్నాం, మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేయాలి అన్నా కూరగాయలు కొనాలి అన్నా భయపడ్డాం। ఎంతవరకు వెళ్ళిందంటే ఒక 4 గురితో ఉండి తుమ్మటం కూడా మహాపాపంగా చూశారు, అక్కడ తుమ్ముతుంటే అందరూ మనకి అయిపోయి చూశారు, ఎలా ఉంటుంది తుమ్మటం కూడా నేరమా అన్నట్లు భావించబడింది ఆ రోజుల్లో। ఈ కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలి, అడ్డగించాలి, దీన్ని మనం కంట్రోల్ చేయాలి అని రకరకాల ప్రయత్నాలు చేశారు। అందుకే మనం మాస్క్ ధరిస్తూ ఉన్నాము, శానిటైజర్ ఉపయోగిస్తూ ఉన్నాము, రకరకాలుగా మనము ఇతరులకు దూరంగా ఉండటానికి ఈ యొక్క డిస్టెన్స్ మెయింటైన్ చేసుకునే ఉన్నాం, సామాజిక దూరం అంటున్నాం। ఇవి కాకుండా కొన్ని కొన్ని ఊర్లు గ్రామాలు అయితే వేరే పద్ధతిని పాటించారు, వేరే పద్ధతులు అన్వేషించారు వీళ్ళే, ఏమిటది ఎవరు లోపలికి రాకూడదు, మా గ్రామంలోకి ప్రవేశం లేదు, ఇతరులు రాకూడదు, మరి ముఖ్యంగా కరోనా సోకిన వ్యక్తులు మా గ్రామంలోకి రాకూడదు అని చెప్పేసి వాళ్ళ గ్రామానికి వచ్చి ఆ దారిని మూసివేశారు, గేట్లు ఏర్పాటు చేశారు, కంచెలు పరిచారు, ఇంకా కొన్ని కొన్ని ఊళ్ళలో అయితే పెద్ద పెద్ద లోతైన గుంతలు తీశారు, ఎందుకని ఈ కరోనా సోకిన వ్యక్తులకు ప్రవేశం లేదు అని చెప్పారు, మేము లేకపోయినా మీరు రాకూడదు కాబట్టి ఆటంకాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఊరి చివరిలో ఆ పని చేశారు, కంచెలు వేశారు, గుంతలు తీశారు, గేట్లు ఏర్పాటు చేశారు। ఇది అవసరమే, భౌతికముగా కరోనాను అడ్డుకట్ట వేయాలంటే ఆపాలంటే ఇది అవసరమే,
కానీ ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక విశ్వాసిగా మనమందరం కూడా ప్రశ్నించుకోవాలి, ఇదే పద్ధతిని కంచెలు వేయటము, గుంతలు తీయటము, గేట్లు ఏర్పాటు చేసుకోవటము, ఇదే పద్ధతిని మనము మన ఆధ్యాత్మిక జీవితంలో పాటించామా లేదా. మొదటిగా ఏమని అనుకోవాలి, పాపానికి అడ్డుకట్ట వేసామా లేదా, శోధనలకు గేట్లు వేసామా లేదా, పాపము చేయడానికి వచ్చిన ఆస్కారములకు మనం గుంతలు తీసి దాన్ని గుంతలో పూడ్చిపెట్టామా లేదా, ఇవి కూడా ప్రశ్నించుకోవాలి. నా ఆధ్యాత్మిక జీవితంలో నా పాపం రాకూడదు, పాపం నా జీవితంలోకి ప్రవేశించకూడదు. దానికి ఏం చేసావు, కంచెలు వేసావా, గేట్లు ఏర్పాటు చేసుకున్నావా? నువ్వు అది మర్చిపోయి మనం ఏమి చేస్తున్నాము, ప్రభువునకు అడ్డుగా గోడ కడుతున్నాం, పాపం అనే గోడగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం, అహంకారమైన జీవిత విధానం ద్వారా కంచె వేస్తూ ఉన్నాం, విచ్చలవిడి జీవితం ద్వారా విలువలు లేకుండా జీవిస్తూ ప్రభు వాక్కును ప్రక్కన పెట్టేసి గుంతలు తీసి ప్రభు రాకుండా అడ్డుపడుతూ ఉన్నాం. ఇది చేస్తూ ఉన్నాం. ఆగమన కాలం అంటే ప్రభు వచ్చే రోజులు, ప్రభు వస్తూ ఉన్నాడని హెచ్చరించి ముందుగానే ప్రకటించే రోజులు ఇవి. అంటే ప్రభు వస్తూ ఉన్నాడు, నువ్వు ఆహ్వానించాలి, అంతేకాని పాపమని గోడలు నువ్వు నిర్మించకూడదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ కాలంలో, ఈ 4 వారాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆగి ఆలోచన చేయాలి, నా జీవితం ఎలా ఉంది, ప్రభునకు నాకు అడ్డుగా ఎవరున్నారు, ఏమున్నది, నేనే ఉంటున్నానా, నా క్రియలు ఉంటున్నాయా, నా తలంపులు ఉంటున్నాయా, ఎవరు ఉంటున్నారు ప్రభునకు నాకు అడ్డుగా, ప్రభు నా దగ్గరకు, నా కుటుంబంలోకి, నా సంఘంలోకి ఎందుకు రాలేకపోతూ ఉన్నారు, ఎందుకు ప్రభు యొక్క ఆత్మను నేను అనుభవించలేకపోతూ ఉన్నాను, ఆ ఆత్మలు ఎందుకు జీవించలేకపోతూ ఉన్నానని ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించుకోవాలి. లేకపోతే యాగమన కాలానికి, సిద్ధపాటు కాలానికి విలువ లేదండి. వస్తుంది పోతుంది, నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది, మనం ఇలాగే ఉన్నాం. పునీత పౌలు గారే మనకు ఉదాహరణ. అపోస్తలైన పౌలు గారు తన లేఖలో, రోమా పత్రికలో 7:25 రాస్తాడు, తన బలహీనతలను ఒప్పుకుంటున్నాడు, ఆత్మకు శరీరానికి మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తూ తన జీవితం ఎలా ఉందని చూపిస్తూ ఉన్నారు. అక్కడ రాయబడి ఉంది, నా అంతటా నేను నా మనస్సుతో మాత్రమే దేవుని చట్టమును సేవించుచున్నాను, కానీ నా శరీరముతో పాపపు చట్టమును సేవించుచున్నాను అని రాస్తూ ఉన్నారు. తను గ్రహించాడు ఏమిటి, మనస్సుకు శరీరానికి మధ్య ఉన్న యొక్క యుద్ధాన్ని, వాటి మధ్య ఉన్న వైరుధ్యాన్ని చూపిస్తూ, ఇదిగో నా ఆత్మతో, నా తలంపులతో నేను ప్రభు ప్రభు అనుకుంటున్నాను, కానీ నా క్రియలు ఎలా ఉన్నాయి, నా శరీర యొక్క చేసే పనులు ఎలా ఉన్నాయి, పాప చట్టాన్ని జీవించే విధంగా ఉంది అని మనం గమనించలేమా? మన జీవితాల్లో మనం అనుకుంటున్నాము కదా, ఏమని, ఇదిగో నేను ప్రార్థనకు రావటం లేదు, నిజమే కానీ పాపం చేయటం లేదు కదా, దేవాలయానికి రావటం లేదు కానీ నేను దేవునికి దగ్గరగా ఉన్నాను కదా, దేవునికి దూరం కాలేదు కదా అని మనలో చాలామంది అనుకోవచ్చు. ఏమంటారు, ఇదిగో నువ్వు చెప్పినంత ఈజీ కాదండి, ప్రార్థనకు వచ్చి మోకరించి వాళ్ళే పాపం చేస్తూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు, పౌలు గారే పడిపోతూ ఉన్నారు. ప్రభు చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడి, ఆత్మతో నింపబడి, పంపబడిన అపోస్తలుడు ఈయన. ఈయనే పడిపోతూ ఉంటే అసలు ప్రార్థనకు రాని వారు ఎంతగా పడిపోయి ఉంటారు, గుడికి దూరంగా ఉన్నవారు ఇంకెలా ఉంటారు, ఆలోచన చేయడారా, ప్రార్థనా శక్తితో యుద్ధం చేసే వాళ్ళకి ఎంత పడిపోతున్నారండి. ప్రభుతో గడిపిన పేతురు గారే ఆయన తెలియదని ముమ్మారు అబద్ధం ఆడారు, అది మనకు తెలియదా, నీవు నేను చదవలేదు, అది ప్రభు దగ్గరే ఉన్నాడు కదా, మరి ఎందుకు పడిపోయాడు, దగ్గర ఉన్న వాళ్ళే పడిపోతున్నారు, ప్రార్థనలు జీవించేవారే పడిపోతున్నారు, మరి ప్రార్థనకు దూరం అయితే ఎలా, గుడికి దూరం అయితే ఎలా, చెప్పుకోవడానికి బాగా ఉంటుంది, గుడికి దూరంగా ఉన్నాను కానీ దేవుడికి దూరంగా లేనండి అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ ఒకసారి వాక్యం చదవండి, యుద్ధ వీరులే, సైనికులే, ప్రభు దగ్గర ఉన్న వాళ్ళే పడిపోతుంటే నువ్వు నేను ఏ పాటి వారు ప్రశ్నించుకున్నావా? ఆగు, నువ్వు అనుకోవచ్చు నీ క్రియలు నీకు బాగా కనిపించవచ్చు అనుకోవచ్చు, లేకపోతే నేను మంచి చేస్తున్నాను కదా, ఈ పాపం ఎక్కడ చేశాను, నాలో తప్పు ఎక్కడ ఉందని నువ్వు అనుకోవచ్చు. కానీ ప్రభు పరిశీలించి చూసి వాడట, సామెతల గ్రంథము 16:2 రాయబడి ఉన్నది,
ఏమని మన కార్యములు మనకు మంచిగానే కనిపించును కానీ ప్రభు మన ఉద్దేశములను పరిశీలించి చూసును. నువ్వు పై పై మాటలు అంటున్నావా, నీకు పడిపోవటం లేదు, నువ్వు పాపం లేదని, లేకపోతే నువ్వు నిజంగా పాపంలో ఉన్నావా లేదా నీకు తెలియదా? ఎదుటి వారిని మోసం చేస్తామేమో కానీ ఇదిగో దేవుణ్ణి మోసం చేయడం. దేవుడు పరిశీలించి చూసేవాడు, మన హృదయ గదులను చూస్తాడు, ఆయన పరిశీలన చేస్తాడు. గమనించుకో, ప్రభు మనకు అవకాశం ఇస్తున్నాడు, ఆశతో ఉన్నాడు ఆయన. అందుకే యిర్మీయా గ్రంథంలో 26:3 ఇలా రాయబడి ఉన్నది, ఒకవేళ ప్రజలు నా పలుకులు ఆలించి తమ దుష్ట మార్గం నుండి వై తొలగవచ్చునేమో అని ఆశతో ఉన్నాడు. ఇదిగో ఈ సంవత్సరం కూడా వచ్చింది ఆగమన కాలము. వీళ్ళు ఆగి ఆలోచన చేసి వక్ర మార్గాలను సక్రమం చేసుకుంటారేమో, కరుకైన వీరి జీవితాలను నిలుపు చేసుకుంటారేమో, పాప సంకేతం చేస్తారేమో, తిరిగి నా దగ్గరికి వస్తారేమో అని ప్రభు ఆశతో ఉన్నాడు. నువ్వేమంటున్నావు ఆయన, నిరాశపరుస్తూ ఉన్నావు, వస్తానంటున్న దేవుని వద్దు అని చెప్తూ ఉన్నావు, ఆటంకముగా నీ పాపాన్ని పెడుతూ ఉన్నావు, నీ జీవితాన్ని అనే గోడను పెడుతూ ఉన్నావు, ప్రభు దూరంగా ఉండు అని. అదే పని చేశారండి లూకా శువార్త 9:51 నుండి మనం చదవచ్చు. సమరయుల నిరాకరణ రాయబడిందంట. ప్రభు ఆ దారిన వెళ్ళిపోతూ ఇద్దరు శిష్యులను పంపిస్తూ ఉన్నారు, మీరు ముందుగా వెళ్ళి ఆ గ్రామంలో సమరయ గ్రామంలో మనకు బస్సు ఏర్పాటు చేయండి అని పంపిస్తే ఈ ప్రజలందరూ కూడా కంచె వేశారు ప్రభువుని, రావద్దు అన్నారు, అడ్డుగా నిలబడ్డారు, గోడ కట్టారు. అంతే, ప్రభు మా దగ్గర వద్దు అన్నారు, వస్తానంటే వద్దు అన్నారు, అంతే. ప్రభు ఏం చేశారు, 56:6 చదవండి, అంతటా వారందరూ మరొక గ్రామంలోకి వెళ్ళారు. నువ్వు వద్దు అంటే వేరే వాళ్ళు ప్రభువుని ఎన్నుకుంటాడు, నీ కుటుంబం తిరస్కరిస్తే పక్క కుటుంబాన్ని ప్రభు ఎన్నుకుంటాడు, నీ సంఘంలో మీరందరూ కూడా కలిసి మాకు వద్దు అనుకుంటే ఆ దేవుడు పక్క సంఘాన్ని వెళ్ళిపోతాడు. ఆయన కావాల్సింది ఎవరు, స్వీకరించే జనం కావాలి, ఆ మంచి హృదయాలు కావాలి, ఆహ్వానించే వాళ్ళు కావాలి. ఆ తత్వం మనలో లేనప్పుడు ఖచ్చితంగా ప్రభు ప్రక్కకు వెళ్ళిపోతారు. దీనినే మహాసంతులుగా పౌలు గారు తన లేఖలో తెస్సలోనీయులకు రాసిన మొదటి లేఖ 5:19 అంటారు సింపుల్గా. ఏమని, ఆత్మను అడ్డగట్టు. పాపం చేసే సందర్భంలో కానీ, నువ్వు తప్పుగా ఆలోచన చేసిన సందర్భంలో కానీ, ఆ పాపం చేయడానికి వచ్చిన ఆస్కారంలో చివరి క్షణంలో కూడా ఆత్మ నీతో చెప్తుంది, ఇదిగో నువ్వు గోడ కడుతున్నావు, నీ పాపం అనే కంచెన వేస్తూ ఉన్నావు, ప్రభుని దగ్గర నుంచి వెళ్ళిపోతున్నా, రారిక అని ఆత్మ నీతో చెప్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది. కానీ నువ్వు అడ్డుగా ఆత్మను తిరస్కరిస్తూ ఉన్నావు, ఆత్మను ఆర్పుతూ ఉన్నావు, అడ్డుకుంటూ ఉన్నాము. ఇది నీకు నాకు విశ్వాసం ఎవరికి కూడా మంచిది కాదు ప్రియమైన సహోదరి సహోదరులారు. కాబట్టి గమనించుతా, ఈ యొక్క 2వ వారంలో ఉన్న మనము గమనించి నాకు ప్రభునకు అడ్డుగా ఉన్నది ఏమిటి, నా మార్గము సక్రమమైనదా అక్రమమైనదా, నా జీవిత విధానము కరుపుగా ఉన్నదా నిలుపుగా ఉన్నదా, నాలో ఉన్న లోతులు ఏమిటి, పర్వతాలు ఏమిటి, కొండలు ఏమిటి, వీటన్నింటిని పగల కొట్టాలి, సమం చేయాలి అని ఒకసారి నువ్వు కూర్చొని ఆలోచన చేసి నూతన విధానాన్ని నువ్వే కనిపెట్టుకో. ఏ విధంగా చేస్తే నువ్వు ప్రభునకు దగ్గర అవుతావు, ఏ విధంగా చేస్తే ప్రభు నీటిలోకి నీ జీవితంలోకి వస్తారని ఒకసారి ఆలోచన చేసి ప్రార్థన చేయడం ప్రారంభించు. పాప క్షమాపణగా నువ్వు వేడుకో. ప్రభు ఖచ్చితంగా మనందరూ కూడా క్షమించి తన మన పక్షంలో ఉండేవాడు. కాబట్టి ప్రభు యొక్క దీవెన మనందరికి ఉండాలని, మనమందరం కూడా ఈ కరుపు మార్గములను నునుపు చేసుకోవాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు గనక నా ఈ చిన్న ప్రసంగము ఉపయోగకరంగా ఉంది అనుకుంటే, మీకు నచ్చినట్లయితే దయచేసి మీ బంధువులతో స్నేహితులతో పంచుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. దేవుడు మమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.